మనము దేవుని నుండి వచ్చాము. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అనాథ సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళమే. కొంతమంది అంగీకరించారా ఆ ఇన్విటేషన్, కొంతమంది ఆ ఇన్విటేషన్ని అంగీకరించలేదు. కాబట్టి అంగీకరించిన వారిని మనం చిన్న చూపు చూడడానికి లేదు. అయితే ఆ ఇన్విటేషన్ పొందుకున్న మనము మిగతా వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఇంచుమించుగా 17 సంవత్సరాల క్రితం అంటే ఇంచుమించు 2003 ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అల్లరిచిల్లరిగా తిరిగిన పరిస్థితులు, ఒక హైందవ కుటుంబంలో పెరిగి ఒక హైందవ కుటుంబంలో జీవిస్తూ ఆచారాలని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితం ఎలా మారిందో ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. రైట్. అయితే అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి భయంకరమైన జీవితాన్ని జీవించేవాడు. అంటే తాగుడు గట కాదండి, తలంతులతోనూ తన యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ బ్రతికిన జీవితం, తల్లిదండ్రులను ఎదిరిస్తూ బ్రతికిన జీవితం. అటువంటి జీవితంలోకి ఒక స్నేహితుడు ద్వారా ప్రభు యొక్క మాటను తెలుసుకోవడం జరిగింది. ఆ స్నేహితుడు ఏదో యోహాను రాసిన పత్రిక, దాంట్లో ఒక వచనం చదువుతున్నాడు. నేను అంటే ఆ వ్యక్తి. ఓకే, ఆ వ్యక్తి ఇలా చూస్తున్నాడు. అందులో ఏముందో తెలుసా, తెలిసి చూద్దాం. 3:16 ఆ వ్యక్తి ఆ వచనాలు గమనిస్తున్నాడు. అర్థం కావట్లే. 3:16 ఒక మాట ఉంది. ఏంటండి అది? దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి, బిగోటన్ సన్, అంటే మానవులకి అర్థమయ్యే పరిభాషలో అక్కడ రాయబడింది ఏంటి, బిగోటన్ సన్, అంటే తను ప్రాణముగా ఎంచుకున్నవాడు. అటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆత్మస్వరూపుణ్ణి ఈ లోకానికి శరీరధారిగా పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించిన వ్యక్తిని ఎందుకు పంపించాడు తెలుసా? ఆయన ద్వారానే సృష్టి జరిగింది కాబట్టి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాబర్ట్ ఉందండి. ఆ రాబర్ట్ ఇప్పుడు సోఫియా రాబర్ట్ ఉంది కదా, ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. మన హైదరాబాద్లో, హైదరాబాద్ కూడా వచ్చారు, మరి ఆంధ్ర కూడా వచ్చింది. ఓకే, తయారు చేసిన వ్యక్తి కూడా వచ్చాడు. రైట్. అయితే మన ఇంటర్నెట్లో ఫుల్ హల్చల్ చేసింది, మన TV9లో కూడా వేశారు. అయితే ఆ రాబోట్ని పరిచయం చేసే వ్యక్తి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. రైట్. ఏంటి, జాగ్రత్తగా విన, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రపంచం అంతా తిప్పుతున్నాడు. ఏంటండి, ఒక రాబోట్ తయారు చేసిన వ్యక్తి, అంటే టెక్నాలజీతో, ఇంకా కొత్త టెక్నాలజీతో తయారు చేసిన వ్యక్తి ఆ రాబోట్ని తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాడు. రూపొందించిన వ్యక్తి అయితే ఫ్యూచర్స్ తెలియచేస్తున్నాడు, ఎలా పనిచేస్తుంది ఏంటి అని. కానీ మనిషిని చేసిన దేవుడే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎలా బ్రతకాలో డిమాన్స్ట్రేట్ చేయడానికి చేసిన వ్యక్తే ఈ లోకానికి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలిగా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. హీస్ ద క్రియేటర్. ఆయన అంత తగ్గించుకుని రావడానికి గల కారణం ఏంటి? మాటతో అయితే అయిపోద్ది కదా? లేదండి, మాటతో కాదండి,
క్రియలతో చేసి చూపించడానికి మానవ శరీరంగా దాల్చి వచ్చాడు. నీకు నాకు కూడా కనువింపు చేయడానికి ఆయన శ్రమ పడడానికే పుట్టాడు. ఆయన శ్రమ పడడానికి పుట్టాడు. ఎందుకు తెలుసా? ఎందుకు శ్రమ పడ్డాడు తెలుసా? నిన్ను నన్ను కూడా పాపము నుండి విడిపించడానికి, నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచడానికి పవిత్రమైన రక్తాన్ని కూడా త్యాగం చేశాడండి. మీకు ఒక విషయం చెప్తా, రక్తం అంటే ఏంటో తెలుసా? ప్రాణం. రక్తంలో బైబిల్ ఏం చెప్తుంది? రక్తంలో ప్రాణం ఉందని చెప్తుంది. అయితే ఆ ప్రాణము ఎంతో విలువైంది. సరే, ప్రాణంలో ఏముంటాయి తెలుసా? ప్రాణము అనేది ప్రాణక్రియలు. అంటే ప్రాణమా ప్రాణమా ఏమంటాడు దావీదు గారు? యెహోవాను సన్నిధించుము. అంటే అర్థం ఏంటో తెలుసా? ది డీప్లీ అండర్స్టాండ్ ద హిస్ మైండ్. అంటే బాగా డెప్త్గా ఆయన యొక్క ఆలోచనలు ఎరిగి నీ యొక్క ప్రవర్తనలో చూపించడం. అందుకు అన్నమాట అన్నాడు, నా ప్రవర్తనలో ఆయన చూపించాలి. అయితే ప్రియులారా గమనించాలి, అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువారు మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ లోకాన్ని పంపితే ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదం మొదలు పెట్టాం. ఇష్టం వచ్చినట్టుగా తన కళ్ళుని తను ఒక ఉద్దేశంతో కళ్ళు తయారు చేశాడు, ఒక ఉద్దేశంతో చెవులు తయారు చేశాడు, ఒక ఉద్దేశంతో అంటే నోరు తయారు చేశాడు, ఒక ఉద్దేశంతో ఆయన ఉద్దేశాలు వేరు, ఒక ఉద్దేశంతో కాల్ ఇచ్చాడు. కానీ ఈ ఉద్దేశాలన్నింటినీ కూడా మనిషి భయంకరంగా జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా చూడటం మొదలుపెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా వినటం మొదలుపెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఈ పాడు చేసుకున్న జీవితాన్ని చూడలేక వీడికి బ్రతుకు ఎలాగ నేర్పించాలో అని ఆలోచించాడు తండ్రి అయిన దేవుడు. అందుకే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఈరోజు ఆయన ఇచ్చిన కళ్ళును పాడు చేసుకుంటున్నావేమో, ఆయన ఇచ్చిన చెవులను పాడు చేసుకుంటున్నావేమో, ఆయన ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకున్న అవయవాల్ని పాడు చేసుకుంటున్నావేమో. అయితే ఇంకొక విషయం చెప్పిన, ఆయన ఇచ్చిన ఆత్మను కూడా మీరు పాడు చేసుకుంటున్నారు. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్ రైట్. అయితే నువ్వు మంచి వాళ్ళని కనబడుతున్నావు, కానీ మంచిదాల్లో కనబడుతున్నావు, వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతున్నావు, సత్యంలో బతుకుతున్నావు అని చెబుతున్నావేమో, మాకే వాక్యం తెలిసే తొడగొడుతున్నారేమో. కానీ ఆయన చింతించాడు. చింతించి ఆనాడు ఇస్రాయేల్ ప్రజల విషయంలో బాధపడిన దేవుడు ఈరోజు మన విషయంలో కూడా బాధపడుతున్నాడండి. ఈరోజు నీ జీవితం ఆయన చెప్పినట్టుగా జరిగితే, ఆయన ఇచ్చిన మాన్యువల్ ప్రకారముగా జరిగితే, ఆయన ఇచ్చిన మాన్యువల్ అది, దిస్ ఇస్ ద ప్రేమ లేక ఆమేన్. అనేక మంది జీవితాలు మీ క్రియల ద్వారా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం అనేది దాగుండదు, మన జీవితం ద్వారా మారాలి. అయితే నేను ఇంకొక విషయం చెప్పాను, అటువంటి దేవుణ్ణి ఆ యవనస్తుడు తెలుసుకున్నాడు. అటువంటి దేవుణ్ణి ఆ యవనస్తుడు తెలుసుకున్న తర్వాత తన జీవితంలో పోరాటం మొదలైంది. పోరాటం మొదలైన తర్వాత దేవుని మాట, దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఆ గద్దెంపుకి లోపడి తల్లిదండ్రులు ఎంతన్నా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి తన పుట్టినరోజుకి ఏ చేతితో అయితే బైబిల్ ఇసిరేశాడో దాసేశాడో అదే చేతులతో బైబిల్ కొనిచ్చాడు. అయితే తన జీవితం అలా మొదలై నెమ్మది 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 నెమ్మదిగా దేవునితో ఎదగడం, కాలేజ్ లైఫ్లో కూడా తన జీవితాన్ని బహుశ్రద్ధగా కాపాడుకుంటూ బైబిల్లో ఉన్న విషయాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు సెర్చ్ చేస్తూ తన చదువుని కూడా పక్కనెట్టేశాడు. చాలా సబ్జెక్టులు పెండింగ్ అయిపోయినాయి.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈడు ఎందుకు పనికిరాడు, ఈడు ఈడు పే ఈడికి ఒక పేరు పెట్టాలని చెప్పేసి ఆ పిల్లవాడిని ఏం చేశారు తెలుసా, సైంటిస్ట్ అన్నారు. ఏ సైంటిస్టు, బైబుల్ చదువుతాడు కాబట్టి బైబుల్ సైంటిస్ట్ అని చెప్పి పేరు పెట్టారు. తన జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని అసలు మాట్లాడడం మనిషి చివరి బెంచి మీద బెంచికి శాశ్వతం చేసేసారు. ఈడుతో ఈడుతో ఉంటే సువార్త ప్రకటించాడు, ఈడుతో ఉంటే వాక్యం తప్ప ఇంకేం మాట్లాడతా, చనిపోతారా జాగ్రత్త మీ జీవితాలు కాపాడుకోండి అంటాడు. బురదిని అంటాడు బాబోయ్ ఈడుతూ. ఇంకా సార్స్ కూడా వాళ్ళు కూడా పెట్టిన పేరేట తెలుసా, ఈడు దైవజనుడు. ఏం దైవజనుడు, దైవజనుడు బైబుల్ దైవజనుడు అని చెప్పి పేరు పెట్టారు. రైట్, అన్ని అవమానాలు పొందిన తర్వాత 4 ఇయర్స్లో బీటెక్ 4 ఇయర్స్లో తను మొత్తం క్లియర్ చేసేసుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ కూడా పొందుకున్నాడు, సెమీ గవర్నమెంట్ జాబ్ పొందుకున్నాడు. దేవుడు స్తోత్రం కదా, అదికున్న అనివార్య కారణాల వల్ల సెమీ గవర్నమెంట్ జాబ్లో రిజైన్ చేస్తాడు. రైట్, ఇదంతా పక్కన పెడితే ఎవరైతే అవమానించారో వాళ్ళ బ్రతుకులు మారిపోయినాయి. వాళ్ళ జీవితాలు, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రభువుని కొంతమంది వెంబడించారు. డ్రగ్గిస్టులు మారిపోయారు. కారణం ఏంటో తెలుసా, మనిషి వల్ల కాదు. మనిషి ఏ బ్రతుకునైతే బ్రతుకుతున్నాడో, ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడో ఆ బ్రతుకు ద్వారా మారడం జరిగింది. ఎవరు అసలు వినండి, భ్రమ పెడుతున్నావేమో నువ్వు మీ డాడీని మీ మమ్మీని, భ్రమ పెడుతున్నావేమో మీ పాస్టర్ గారు. నీ లైఫ్ ఆయన తెలుసు, ఒకసారి ఆలోచించు. అయితే దాని ద్వారా తన జీవితాన్ని ఏం చేశాడంటే ప్రభుకి సమర్పించిన ద్వారా ఇంకా కొంత మిషనరీస్ కింద కొంతమందిని చేయడం, ఐ మీన్ మినిస్ట్రీస్ కింద చేయడం, తర్వాత కొంతమందిని పోగేయడం, అట్లా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ పేరు కూడా కోరుకోకుండా తన జీవితాన్ని పక్కన పెట్టి ప్రభువుకే ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు కృప బట్టి తన మ్యారేజ్ విషయంలో కూడా, చాలామంది అంటారు హిందూస్ నుంచి వచ్చారా మీరు, పెళ్ళి క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవాలి అంటూ ఉంటారు, నిజమే. కానీ ఆ వ్యక్తికి అలా కుదరలే, హిందూ మ్యారేజ్ చేయాలనే పెట్టుకున్నారు. అయితే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. బ్రతుకు అంటే ఏంటో చెప్తున్నా, ఈ బ్రతుకును చూసిన ఆయన తండ్రి లేదు దేవుని సేవకుడు తిను అని ఒక అన్యుడు గ్రహించాడు. గ్రహించి వాళ్ళే కొన్ని గొడవలు అయినప్పటికీ వాళ్ళే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, క్రైస్తవురాలని తీసుకొచ్చి ఆ యువకుడికి పెళ్లి చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం. తను రిజైన్ చేసిన తర్వాత కొన్ని కొన్ని కంపెనీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో చేశాడు. చేసిన తర్వాత నార్త్ సైడ్ మొత్తం భయంకరం అండి. అటువంటి ప్లేసెస్లో కూడా నిన్ను చంపేస్తాను అని చెప్పి సువార్త చెబితే చంపేస్తాను, రేపు అన్నాడు నీ బాడీ తేలుతుంది